ఇంట్లో మరి హ్యాపీగా, ఎందుకంటే ఒకరి సంపాదనతో మనం ఇల్లు గడిపే పరిస్థితి ఈరోజు లేదు. సో మంచినీళ్ళకి ఏమంటారు, మంచినీళ్ళు చేదోడు వదలుగా లాగా. సో భర్త సంపాదనకి భార్య సంపాదన కూడా తోడవుతుంది. మరి డ్వాక్రా మహిళలు ఏ విధంగా ఒక సమయంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావలా వడ్డీ రుణాలతో అయినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, టైంకి కట్టుకునేవారు, లోన్లు తీసుకునేవాళ్ళు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు లోన్లు కట్టద్దండి మొత్తం నేను మాఫీ చేస్తానని చెప్పి వాళ్ళందరినీ ఈరోజు బ్లాక్ లిస్ట్లో పెట్టి ఎవరు కట్టకపోతే వాళ్ళకి లోన్లు ఇవ్వట్లేదు, రీపే చేయని వాళ్ళకి కొత్త లోన్స్ లేకుండా ఈరోజు మోసం చేసి మనం చూస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, ఈ డ్వాక్రా అంగ చెల్లెమ్మలకి లోన్లు 4 దఫాలుగా మాఫీ చేస్తాం, ఒకవేళ ఎవరైనా ఇప్పుడు కట్టేసి ఉంటే వాటిని కూడా వాళ్ళకి మళ్ళీ రీపే చేస్తామని కూడా క్లియర్గా చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చినట్టే. సో వాళ్ళ కుటుంబం మాట మీద నిలబడటం కోసం ఎన్ని కష్టాలు పడుతుందో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ 8 సంవత్సరాల్లో మనం చూసాం. ఏ రోజు ఆయన మాట తప్పినా ఈ కష్టాలు ఉండేవి కాదు. కానీ ఒక మాట ఇచ్చినా తమల్ని నమ్ముకున్న మనుషుల్ని వాళ్ళు ఏ విధంగా గౌరవిస్తారో మనం కళ్ళారా చూస్తున్నాం, నా విషయంలో కూడా మీరు చూడొచ్చు. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానన్నాడు, కానీ ఈరోజు ఇల్లు కట్టించే పరిస్థితి లేకుండా 4.5 సంవత్సరాల కాలయాపన చేసి ఇప్పుడు అక్కడక్కడ మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టిన ఇండ్లని పెయింట్లు వేయటమో లేదా ఫినిషింగ్ వేయటమో లేదా స్లాబులు లేకపోతే వేసేసి ఇవన్నీ మేమే కట్టామని 3 లక్షల ఇండ్లు కట్టినట్టు ఈ 5 ఏళ్లలో చూపిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్లలో 48 లక్షల ఇల్లు కట్టారు. 48 లక్షల ఇల్లు దేశంలోనే హైయెస్ట్ ఏపీలోనే జరిగింది. ప్రతి వాళ్ళని కూడా లీడర్లు పెట్టి బలవంతంగా పేదవాడు కట్టుకోవాలి మీకు ఇల్లు ఉండాలి అని చెప్పి దగ్గరుండి మన లీడర్లు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కట్టించిన వాళ్ళు. కానీ ఈరోజు అడుక్కున్న ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు. సో వీళ్ళు సర్వే చేసినప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో 25 లక్షల మంది ఇల్లు లేకుండా ఉన్నారని వచ్చింది. సో 3 లక్షలు ఎక్కడికి సరిపోతుంది, 22 లక్షలు ఈ 6 నెలల్లో కట్టేస్తారంట. 4.5 సంవత్సరాల్లో 3 లక్షలు కూడా కట్టలేని వాళ్ళు 6 నెలల్లో 22 లక్షలు ఇండ్లు ఎలా కడతారో మీరు ఒకసారి ఆలోచించారు. సో ఖచ్చితంగా జగనన్న రాగానే ఆ 22 లక్షల మందికి కూడా వెంటనే ఇల్లు కట్టిస్తామని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. సో అది కూడా మనందరికీ పేదవాళ్ళకి ఒక మంచి శుభవార్త. ఇంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి సో 45 ఏళ్లకే వాళ్ళు ఒళ్ళు హూనం అయిపోతుంది. చిన్న వయసులోనే పెళ్లి చేయటము, పిల్లల మీద పిల్లలు కంటము, చిన్న వయసులోంచే కూలికి వెళ్తారు కాబట్టి 45 ఇయర్స్కే వాళ్ళు పని చేయలేని పరిస్థితికి వస్తారు కాబట్టి వాళ్ళకి పెన్షన్ సెపరేట్గా ఇవ్వాలి అని చెప్పి కూడా 60 ఏళ్ళ 60 65 ఏళ్ళకి ఏదైతే ఇస్తున్నారో అది కాకుండా వీళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రం ఇవ్వాలన్న ఆలోచన ఉంది. నవరత్నాల్లో కూడా అది మీరు చూశారు. సో అది కూడా మనకి చాలా ఫెచింగ్ పాయింట్. అవన్నీ కూడా మీరు గ్రామాల్లో ఒక చోట కూర్చున్నప్పుడు లేదా పెళ్ళికి వెళ్ళినప్పుడు లేదా ఎక్కడైనా రచ్చబండ దగ్గర లేదా టీ షాప్ దగ్గర కూర్చున్నప్పుడు మన నాయకులు ఏమైతే మనకి ఇచ్చారో ఏం చేయబోతున్నారో అవి మీరు చెప్తూ ఉంటే అది అలా వెళ్తుంది. ఎందుకంటే లాస్ట్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పార్టీలో వాళ్ళు చేసింది అదే. చంద్రబాబు నాయుడు వచ్చేస్తే చేనేత కార్మికులకి అంతా లోన్లు మాఫీ, చంద్రబాబు నాయుడు వచ్చేస్తే రైతులకు లోన్లన్నీ మాఫీ, చంద్రబాబు నాయుడు వచ్చేస్తే డ్వాక్రా వాళ్ళకి లోన్ మాఫీ, అందరికీ ఇండ్లు, బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటికి ఉద్యోగం అని చెప్పి వాళ్ళు అబద్ధాన్ని 100 సార్లు చెప్పారు. మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయే నిజాన్ని మనం తెలియజేయాలి. ఈరోజు అందరికీ ఒక అవకాశం ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వండి, ఆయన కూడా ఎలా పనిచేస్తాడో తెలుసుకోండి అని చెప్పి మనం రిక్వెస్ట్గా వాళ్ళకి తెలియజేయాలి. ఎందుకంటే మనకున్నది సాక్షి ఛానల్ ఒకటే, కానీ వాళ్ళకి 10 ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి అబద్ధాన్ని ప్రజలను నెత్తిన రుద్ది కన్ఫ్యూజ్ చేసి ఏదో చేయాలనుకుంటారు. కానీ మన 2014లో మన ఏపీ ప్రజలు అది కన్ఫ్యూజ్ అయిపోయారు. కన్ఫ్యూజ్ అయిపోయి ఏ పని చేయని చంద్రబాబు నాయుడు కోటేసి ఈరోజు తల కొట్టుకుంటున్నారు ఎందుకు వేసామని. కానీ తెలంగాణ ప్రజలు ఎంత తెలివిగా బిహేవ్ చేశారు, వాళ్ళు చేసిన కన్ఫ్యూజన్ని వారి ఛానల్స్ చేసిన అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొడుతూ మామూలు మెజారిటీలు కాదు 40,000, 50,000, 70,000 లక్ష మెజారిటీతో ఒక్కొక్కరిని గెలిపించారు అంటే ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి వైపు 1గా తీసుకెళ్లిన ఏపీని అట్టడుగు స్థానం తీసుకెళ్లాడు చంద్రబాబు నాయుడు. సో అలాంటి వాడిని మనం తరిమి కొట్టకపోతే మన రాష్ట్రం బాగుండదు, మనం బాగుండం, మన పిల్లల భవిష్యత్తు బాగుండదు. సో నెక్స్ట్ ఎన్నికలకి మనం రెడీ అవడమే కాకుండా ఓటర్స్ని కూడా మనం రెడీ చేయాల్సిన అవసరం ఉంది.